విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాజకీయ సిగ్గుపట్లు ముదురుతున్నాయి. కార్మిక సంఘాలపై జనసేన నేత అనుచిత వ్యాఖ్యల తర్వాత వేడి మరింత రాజుకుంది. ఉక్కు పరిశ్రమను మూసివేసేందుకు వైసీపీ ప్రభుత్వం సహకరిస్తే కార్మిక నేతలు భాగస్వాములయ్యారని జనసేన నేత బొలిశెట్టి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నా రాజకీయ వేడి మాత్రం రాజుకుంటూనే ఉంది. కార్మిక సంఘాల విశ్వసనీయతపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేన ముఖ్యనేత బొలిశెట్టి సత్యనారాయణ. మూడేళ్ల కాలంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసే దిశగా వైసీపీ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఘోరంగా విఫలమైందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కొంతమంది కార్మిక నాయకులు సరెండర్ అయిపోవడమే అసలు కారణమని, పోరాటం పేరుతో ప్లాంట్ పరిరక్షణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లడానికి చొరవ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తులను గాలికి వదిలేశారని అన్నారు. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కోరడం ఎత్తుగడలో భాగమేనంటున్నారు బొలిశెట్టి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 3 సంవత్సరాలు ఎందుకు తత్సారం చేశారు? దాని వెనకతలు ఏ కార్మిక నాయకులు ఉన్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు ఓస్కోకి రెడ్ కార్పెట్ పరిశారు, కొన్నాళ్ళు జిందాల్కి రెడ్ కార్పెట్ పరిశారు. ఆ తర్వాత డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ గారిని పట్టుకొని మనం ఇక్కడే రాజధాని కట్టేసుకుందాం, 30,000 ఎకరాలు ఉంది, స్టీల్ ప్లాంట్ని లేపేద్దామన్నారు. స్టీల్ ప్లాంట్ని లేపేద్దామన్న వైసీపీతో ఏ కార్మిక నాయకుడు కుమ్మకాయ తిరిగాడు? ఉదయం ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీ. నేను ఎందుకు చెప్పానంటే అది బాగా కడుపు మండి కార్మికుల తరపునే, నిర్వాసుల తరపున ఆలోచించి వీళ్ళు ద్రోహం చేస్తున్నారనిపించింది. ఉక్కు పోరాట నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కార్మిక పోరాటాలను రాజకీయ కోణంలో చూస్తూ ఆరోపణలు చేయటంపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధ్వజమెత్తుతోంది. జనసేనలో ఉండి బీజేపీ ఏజెంటులా మాట్లాడుతున్న బొలిశెట్టి స్టీల్ ప్లాంట్ టెంట్ దగ్గరకొస్తే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందన్నారు. కార్మిక సంఘాల్లో ఎవరు కుమ్మక్కయ్యారో చెప్పాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జనసేన నేత బొలిశెట్టి వ్యాఖ్యలను ఎదుర్కోవడానికి పోరాట కమిటీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు రోడ్డెక్కాలని భావిస్తున్నాయి.